హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఒక్కసారిగా కుప్ప కూలి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత. మాజీ మంత్రి, గురువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అయిన కొడాలి నాని ఈరోజు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గురువాడలోని తన స్వగృహంలో కార్యకర్తలు నేతలతో భేటీ అయి మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన కుప్ప కూలిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే అప్రమమైన సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కొడాలి కోలుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఈసారి ఎన్నికలు ముగిశాక కొడాలి నాని గురువాడలోనే ఉంటున్నారు. నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల నేతలతో నిత్యం ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళి ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇవాళ నందివాడ మండల వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. వారితో చర్చిస్తున్న క్రమంలో నిలబడి ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా కుప్పకూలినట్లుగా సమాచారం. దీంతో నేతలు ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కొడాలి నాని కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్ లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని అనారోగ్యానికి గురైన విషయాన్ని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు హుటాహుటిన బయలుదేరి వస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కరోనా బారిన పడిన కొడాలి నానికి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స చేశారు. అనంతరం ఆయన కోలుకున్నారు. ఈసారి ఎన్నికల సమయంలో హోరాహోరీ పోరు నేపథ్యంలో కొడాలి నాని ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్న వేళ కొడాలి నాని అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశమవుతోంది.